నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అనుబంధాలను గుర్తు చేసిన రాఖీ పండుగ ఘనంగా రక్షాబంధన్ వేడుకలు ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన తెలుగు మహిళలు ప్రతి కార్డుదారుడికి రేషన్ సరుకులు అందాలి బియ్యం తప్ప ఏమి ఇవ్వడం లేదని మంత్రి ముందు వాపోయిన కార్డుదారులు నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మహిళా సాధికారతకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది మహిళలు తిరగబడాలని పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టిన రోజా అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపడతామని వెల్లడించిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఇక డీటెయిల్స్ చూస్తే రాఖీ పండుగను ప్రజలు ఘనంగా నిర్వహించారు అన్న చెల్లెళ్ల అనుబంధాలను గుర్తు చేయడమే రాఖీ పండుగ విశిష్టత అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర ప్రజలకు దేశ విదేశాల్లోని తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు చంద్రబాబు చేయి రాఖీలతో నిండింది రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తెలుగుదేశం మహిళా నేతలు ప్రజా ప్రతినిధులు రాఖీ కట్టేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు భారీగా వచ్చారు మంత్రి పరిటాల సునీత మాజీ మంత్రి పీతల సుజాత తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అనురాధ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆచంట సునీత పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీమణి రజని బ్రహ్మకుమారీలు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు సీతక్క దూలం రాధిక తదితరులు సీఎంకు రాఖీలు కట్టారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎంతో విశిష్టమైందని అన్నారు రైతాంగానికి శ్రావణ పౌర్ణమి శుభసూచకమన్నారు పంటలు బాగా పండాలని సిరులు కురిపించాలని నేల తల్లికి పూజలు చేసి నాట్లు వేసే సమయం ఇదేనన్నారు మమతానురాగాలకు ప్రేమానుబంధాలకు రాఖీ పండుగ నిదర్శనమన్నారు రాష్ట్రంలో ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం రక్షణ కవచంలా ఉంటుందని పేర్కొన్నారు ఆపదలో ఉన్న మహిళల కోసం అభయహస్తం యాప్ను రూపొందించినట్లు చెప్పారు మహిళల ఆరోగ్య రక్షణకు తమ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టిందన్నారు బయోమెట్రిక్లో వేలిముద్ర పడకపోయినా ఐరిష్ రాకపోయినా ఫోటో తీసి రేషన్ సరుకులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు విజయవాడ నగరంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ప్రతి కార్డుదారునికి సరుకులు అందాలని ఆదేశించారు పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విజయవాడ నగరంలోని వివిధ డివిజన్లలో సుడిగాలి పర్యటన చేశారు రాణిగారితోట కృష్ణలంక ప్రాంతాల్లో పలు రేషన్ దుకాణాలను ఆయన తనిఖీ చేశారు రేషన్ కార్డుదారులతో ముచ్చటించారు పలుసార్లు పాస్ మిషన్ పనిచేయటం లేదని కార్డుదారులు వాపోయారు ఈ సందర్భంగా మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రేషన్ షాపు వద్దకు రాలేని పరిస్థితిలో ఉన్న వారికి సైతం ప్రతీ నెల సరుకులు అందజేస్తున్నామని వెల్లడించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పీడీఎస్ సిస్టమ్ను సమర్థవంతంగా అమలు జరిగేలా చూసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు మాల్స్లో సెలెక్ట్ ఛానల్ పేరుతో అధిక రేట్లకు అమ్మితే సహించేది లేదన్నారు అధిక రేట్లకు అమ్మే వివిధ రేషన్ దుకాణాల్లో సరుకు నిల్వలను పరిశీలించారు పాస్ యంత్రంలో కార్డు వివరాలను నమోదు చేశారు సర్వీస్ పనితీరుపై డీలర్లను అడిగి తెలుసుకున్నారు గతంలో పంచదార గోధుమలు నూనె అన్నీ ఇచ్చేవారని ప్రస్తుతం బియ్యం తప్ప ఏమీ ఇవ్వటం లేదని కార్డుదారులు మంత్రి ముందు వాపోయారు మంత్రి పత్తిపాటి పుల్లారావుకు స్థానిక టీడీపీ నేతలు శేషారాణి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో కమిషనర్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మా కార్పొరేటర్ శేషారాణి గారు ఈరోజు నాకు యాజ్ బ్రదర్గా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు వారి వార్డులో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే వేలుముద్ర ఐరిష్ లేవని డీలర్లు ఎక్కడైతే బియ్యం అందటం లేదనేటువంటిది వస్తూ ఉందో డిపోలు వెళ్ళి నేరుగా ఎక్కడైతే అవైల్ చేసుకున్నటువంటి కార్డు హోల్డర్స్ ఎంతమంది ఉంటున్నారు వెరిఫై చేసి వేలుముద్ర పడకపోయినా ఐరిష్ పడకపోయినా ఐరిష్ రాకపోయినా వాళ్ళందరూ కూడా ఫోటోలు తీసి రేషన్ అందించమని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దాని ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజే మా డైరెక్టర్ గారు ఐరిష్ బయోమెట్రిక్ రెండూ రాకపోయినా కూడా ఫోటో తీసేసి
ఇక్కడ నుంచి రేషన్ అందించబోతున్నారు. అది గోధుమ పిండి కావచ్చు, బియ్యం కావచ్చు, సరుకులు ఏదైతే ఎఫ్ఇ షాపుల ద్వారా ఇస్తున్నామో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఐరిష్ బయోమెట్రిక్ లేకపోయినా ఫోటో తీసి డెలివరీ ఇచ్చే సిస్టాన్ని తీసుకొస్తున్నాం. అదేవిధంగా మనం ఏదైతే విలేజ్ మాల్స్ అనుకుంటున్నామో అవి కూడా 1 వీక్ టైం అడిగారు ఇంకా కొంతమంది, అవి కూడా వారం రోజుల్లో ఫైనల్ చేస్తున్నాం. పైలటింగ్గా టౌన్స్ మండల్ హెడ్ క్వార్టర్స్ పెట్టేటువంటి దానికి ఫైనల్ చేస్తున్నాము. అది కూడా 1 వీక్లో ఏ జిల్లాకి ఎవరు వస్తారనేటువంటిది కూడా ఫైనల్ చేస్తాం. విజయవాడలో చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. దేశవ్యాప్తంగా 3వ జాతీయ చేనేత దినోత్సవాన్ని నేతన్నలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి చేనేత కార్మికులు పాల్గొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ఫ్యాషన్ డిజైనర్ల ప్రదర్శన జరిగింది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేతను కాపాడేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడుతుందన్నారు. నేతన్నలు డిమాండ్ చేస్తున్నట్లుగా జీఎస్టీ మినహాయింపుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. నేత సొసైటీలకు రుణాలు, చేనేత కార్మికులకు పింఛన్లు అందేలా చర్యలు చేపడతామన్నారు. ఒక ర్యాలీని తీసుకున్నాం. ఇది ఈ సందర్భంగా రాష్ట్రం, దేశం, మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి చేనేత రంగ కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొన్న ఎలక్షన్ల తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేనేత రంగం అంటే వ్యవసాయం తర్వాత అతి ప్రాధాన్యత కలిగినటువంటి రంగం ఏదైనా ఉందంటే చేనేత రంగం. ఈ రంగం చాలా నిర్వీర్యమైంది. ఎవరైతే ఈ రంగం మీద పనిచేశారో ఈ రంగాన్ని విడిచిపెట్టి ఇతర రంగాల వైపు దారి మళ్ళినటువంటి పరిస్థితులు వచ్చాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జాతీయ సంపదను మనం కాపాడుకోవాలి, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి, ప్రతి ఒక్కరూ చేనేత రంగాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో మోడీ గారు ఈరోజు ఏదైతే 7వ తారీఖు ఉందో చేనేత జాతీయ దినోత్సవంగా మనం జరుపుకుందాం, ప్రజల్లో ఒక అవగాహన కల్పిద్దాం, ఈ రంగంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకొని మళ్ళీ పూర్వస్థితికి రంగాన్ని తీసుకురావాలనేది 2 ప్రభుత్వాల యొక్క ఉద్దేశం. అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కడుగు ముందుకు వేసి ఆ రంగాన్ని మళ్ళీ సర్వైవ్ చేయాలంటే. రాష్ట్రంలోని మహిళలను నిత్యం వేధిస్తున్న సీఎం చంద్రబాబుకు రాఖీ శుభాకాంక్షలు తెలిపే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. రిషితేశ్వరి ఘటనలో ప్రిన్సిపాల్ను కాపాడటంలో టీడీపీ ప్రభుత్వం హస్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. సాక్షాత్తు ఒక మహిళా ఐఏఎస్ అధికారిని వేధింపులకు గురిచేసిన మంత్రిని సీఎం చంద్రబాబు వెనకేసుకురావటం సిగ్గుచేటన్నారు. గాంధీనగర్లోని వైసీపీ కార్యాలయంలో నగరి ఎమ్మెల్యే రోజా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, విజయవాడలో కాల్మనీ ముసుగులో సెక్స్ రాకెట్ నడిపిన ఘనత తెలుగుదేశం నాయకులదని ఎందవా చేశారు. కేబినెట్ మంత్రులైన దేవిరెడ్డి ఉమా, అచ్చెన్నాయుడు మహిళలను వేధిస్తున్నారని జాతీయ స్థాయి సర్వేలు రావడం సిగ్గుచేటన్నారు. ఎవరైతే రాఖీలు కట్టించుకున్న వారంతా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. మహిళా వ్యతిరేక అయిన చంద్రబాబుపై మహిళలందరూ ఒక సత్యభామలాగా, ఒక దుర్గమ్మలాగా తిరగబడాలని కోరారు. జగన్ తిట్టడానికే రెడ్డి వర్గానికి చంద్రబాబు మంత్రుల పదవులు అప్పచెప్పి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు ఒక ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు సాంప్రదాయాలను కాపాడేలా దుస్తులు ధరించాలని సూచించారు. ఈరోజు ప్రతి అక్క చెల్ల తన అన్నదమ్ములకి రాఖీ కట్టుంటుంది. ఆ రాఖీతో పాటు మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలని కూడా కంకణం కట్టండి అని ఈ వేదిక సందర్భంగా అందరికీ పిలుపునిస్తున్నాను. ఎవరైతే రాఖీలు కట్టించుకున్నారో ఆ అన్నదమ్ములందరూ కూడా ఈ రాష్ట్రంలో మహిళల్ని వేధిస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి ప్రతిజ్ఞ పూనమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చేయాల్సిందంతా చేసేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మహిళలకి రాఖీ పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను, ఇంటికి పెద్ద కొడుకులాగా అందరికీ అండగా ఉంటాను అంటున్నాడు. రాష్ట్రంలో ప్రతినిత్యం మహిళల్ని వేధిస్తూ వారికి రక్షణ కల్పించడంలో విఫలమైన చేతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రికి రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను.
మీరందరూ చూస్తున్నారు ఈ మధ్య పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ, అర్ధరాత్రి కాదు పట్ట పగలు కూడా మహిళలు బయటకు తిరగలేని పరిస్థితి. మామూలు మహిళలే కాకుండా ఉన్నతమైన పదవుల్లో ఉండే మహిళలు కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న కాలకేళ్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక ఐఏఎస్ అధికారి కేంద్రానికి కూడా విన్నవించుకుంది అంటే, ఆవిడ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అలాగే వెకిలి చేష్టలతో ఆవిడని ఇబ్బంది పెడుతున్న ఆ కంట్రి క్యాబినెట్ మంత్రిని వెనకేసుకొస్తున్న ముఖ్యమంత్రికి ఈ రాష్ట్ర మహిళలకి రాఖీ శుభాకాంక్షలు చెప్పే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. అలాగే మీరు చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఆడపిల్లలు మెస్ ఛార్జీలు పెంచమని, మరి ఏ విధంగా విశాఖలో పోరాడితే జుట్టు పట్టుకొని ఈట్ చేసిన ఈ విధానమా మహిళా సాధికారత అని నేను అడుగుతున్నాను. అలాగే తుందూరులో అక్వా ప్రాజెక్టు పెట్టడం వల్ల తమ జీవితాలు నాశనమైపోతాయని మహిళలందరూ పోరాడుతుంటే పోలీసులతో వాళ్ళని కొట్టించి వాళ్ళ బట్టలన్నీ కూడా ఊడిపోయి వాళ్ళ మానాలకి కూడా ఈరోజు రక్షణ కల్పించలేని చంద్రబాబు నాయుడు చేసే మహిళా సాధికారత ఇదేనా నేను ప్రశ్నిస్తున్నా. ప్రతిపక్ష హోదాలో ఉన్న జగన్ వీధి రౌడీలా సీఎంపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబును నడిరెడ్డుపై కాల్చినా తప్పు లేదని జగన్ ఎక్కడైతే వ్యాఖ్యలు చేశాడో అక్కడే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వస్త్రధారణ విషయంలో అఖిల ప్రియ విమర్శించిన రోజా సినిమాల్లో నటించినప్పుడు ఎటువంటి దుస్తులు ధరించిందో గుర్తు చేసుకోవాలన్నారు. నంద్యాలలో జగన్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో బందర్ రోడ్లో ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయాలు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిరసనలు తెలియజేస్తున్నామన్నారు. 30 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుపై వయసును మించిన వ్యాఖ్యలు జగన్ చేయటం దారుణమన్నారు. సీఎం చంద్రబాబుకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు మరిన్ని నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. దేవినేని అవినాష్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పోలీసులు స్పందించి కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ తన పక్కన జఫ్ఫా బ్యాచ్ పెట్టుకుని సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపుతానన్నాడో దానికి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతున్నాయి. మరి దానిలో మొట్టమొదటిసారిగా తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్ సారథ్యంలో దిష్టి బొమ్మలు తగలజేయడం కాకుండా ఈ 3-4 రోజులు బట్టి కూడా జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కూడా దేవినేని అవినాష్ సారథ్యంలో విజయవాడ నగరంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బందలాగా, ఎందుకంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు నాయుడు గారిని కాల్చి చంపుతానని ఒక ఊతపదం వాడడం, ఆయన 11 కేసుల్లో 420, అతను పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కేసులో వైఎస్ హయాంలో ప్రజాధనాన్ని దోచుకున్న వాళ్ళే, వాళ్ళు విలువల గురించి మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో 16 నెలలు జైల్లో ఉండి 44,000 కోట్లు ఈడీ అతని ఆస్తులు జప్తు చేసి 420 కేసులు 11 పెడితే ఆయన అవినీతి గురించి మాట్లాడుతున్నాడు. అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాల చంద్రబాబు పాలనలో ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్లడమే కాకుండా హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ అనే సిటీని ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాంటి వ్యక్తి మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పిరికి బందలాగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక టార్గెట్ చేయాలనే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిది ఒక సైకో మనస్తత్వం. నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన్ని కాల్చాలి అని చెప్పని వ్యాఖ్య చేసిన నిరసనగా గత 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే ఈరోజు విజయవాడలో కొరువి చైతన్య పర్వతనేని పవన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులతో జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, అదేవిధంగా పోలీసులు ఆయన అరెస్ట్ చేయాలని చెప్పని ఈరోజు మేము మా ఒక డిమాండ్ నిరసన కార్యక్రమం రూపంలో చెప్పుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి
ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అని తెలియని నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటని వెనక్కి తీసుకుని వెన్నే క్షమాపణ చెప్పాలి. లేదని పక్షంలో ఇదే విధంగా మా ఒక నిరసన కార్యక్రమం ప్రతిరోజు గారు చేస్తూ క్షమాపణ చెప్పే వరకు, ఆయన్ని అరెస్ట్ చేసే వరకు ఈ కార్యక్రమంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పని, అదేవిధంగా ఈరోజు జగన్ గారి పక్కన జగన్ గారి బ్యాచ్ జఫా బ్యాచ్ అంటున్నాం అందరు గారు, ప్రజలందరూ గారు వాళ్ళని ఒక జఫా బ్యాచ్గా పిలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో తెలీదు, ఏమి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని గారా ఏం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ గారు చెప్తున్నాం, మీరు మాటలు తిన్నగా రానియండి. ఈరోజు ఒక పెద్ద అయినా ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారు, మీరు కనుక ఆ విధంగా మాట్లాడతామని ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్తే సెలవు తీసుకుంటున్నాను. రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. మహిళల సాధికారత పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య విధానానికి నిరసనగా డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా టీడీపీ నాయకులు కార్యకర్తలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలు రోడ్డు మీద పట్టపగలు సైతం నడవలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని మహిళల కోసం చేసిన చట్టాలని సక్రమంగా అమలు చేయకుండా ఆ చట్టాలని చుట్టాలుగా మార్చుకొని ఈరోజు మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి బుద్ధి చెప్పాలని మరి అంబేద్కర్ గారికి ఈ రాష్ట్ర మహిళల తరఫున మేమందరం కూడా రాఖీ కట్టడం జరిగింది. అలాగే ఈరోజు చూస్తే రాజ్యాంగంలో ఫిరాయింపుల చట్టం తీసుకొచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళడం తప్పు అని చెప్తే, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 21 మందిని పశువుల్లాగా కొని కనీసం వాళ్లతో రాజీనామా చేయించకుండా ఈరోజు రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. అలాగే స్వర్గంలో నుంచి మరి అంబేద్కర్ గారు ఈ చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలకి మహిళలకి రక్షణ లేకుండా వారి సాధికారతకి తూట్లు పొడిచే విధంగా ప్రవర్తించడాన్ని బుద్ధి చెప్పి మీరే రాజ్యాంగాన్ని కాపాడాలి, మా మహిళల్ని కూడా కాపాడాలి అని అన్నగా ఆయనకి రాఖీ కట్టి ఈరోజు వేడుకున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అన్నారు. అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడి 3 సంవత్సరాలు గడుస్తున్నా బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. యాక్సిడెంట్లో గాయపడిన వారికి, ఆత్మహత్యలు చేసుకున్న వారికి వెంటనే నష్టపరిహారం చెల్లిస్తున్న ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. గాంధీనగర్లోని దాసరియ భవనంలో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వానికి అగ్రిగోల్డ్ బాధితులన్నా వారి ప్రాణాలన్నా లెక్క లేకపోవడం బాధాకరమన్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ప్రభుత్వం ప్రతి వారం కేసును విచారిస్తున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఇచ్చాపురం నుండి చైతన్య యాత్రను ప్రారంభిస్తున్నామని తెలిపారు. 13 జిల్లాల్లో నెల రోజుల పాటు అగ్రిగోల్డ్ బాధితులతో బహిరంగ సభలు ఏర్పాటు చేసి వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నిస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు సిపిఐ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల వెంట ఉండి పోరాటాలు చేస్తుందన్నారు. రోడ్డు యాక్సిడెంటో, రైల్ యాక్సిడెంటో, అపార్ట్మెంట్ కూలిపోయో, మరో దుర్ఘటన జరిగినప్పుడు ఏ ఎంక్వైరీ లేకుండా 5 లక్షలు తీసుకెళ్లి మంత్రులు కలెక్టర్లు చేతిలో పెట్టే వాళ్ళు అగ్రిగోల్డ్ బాధితులంటే వీరి ప్రాణాలంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని అసోసియేషన్ గా మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి ప్రతి కేబినెట్ లో చర్చ పెడుతున్నామన్నారు. 2014 డిసెంబర్ లో మూతపడితే 2017 ఆగస్టు నాటికి కూడా దిక్కు లేకపోవటం అంటే మా పోరాటం మరింత తీవ్రతరం చేయాలి, ఆ అవసరం ఉందని ఈ నెల 16వ తారీఖు ఉదయం 10 గంటలకి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి అగ్రిగోల్డ్ బాధితుల చైతన్య యాత్రని ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అనిపిస్తుంది అంటే ఈ వ్యవస్థ మీదే ద్వేషం కలిగే పరిస్థితి కలుగుతూ ఉంది. ఇంత పెద్ద కంపెనీ ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రభుత్వం పదే పదే చెప్తా ఉంది. హైకోర్టుకి వెళ్ళి 2 సంవత్సరాలు అయింది. ఒక పక్క ప్రతిపక్షమేమో బలమైన ప్రతిపక్షం, నేను ప్రజల పక్షాన్ని ఉంటానని చెప్తా ఉంది. కానీ 30 నెలల నుంచి మేము అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఒక్క బాధితుడు కూడా ఈరోజు న్యాయం జరగలేదంటే ఈ వ్యవస్థను ఏమనాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాం. మరి ఇక్కడ కంపెనీ వాళ్ళేమో ఆస్తులు పెట్టుకుని అమ్మకుండా ప్రజలందరినీ ఈరోజు రోడ్డు పాలు చేసి వాళ్ళ చావులకు కారణమైతే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల కుటుంబాలు ఈ రోజున ఒక కంపెనీ చేసిన మోసానికి బలై మరణాల పరంపర కొనసాగుతూ ఉంటే
ప్రభుత్వం ఆస్తుల్ని 2015లోనే అటాచ్మెంట్ చేసి వాటిని అమ్మలేకపోతుందంటే దీని వెనక ఏం జరుగుతున్నది ఒకసారి ఆలోచించాల్సి పరిస్థితుంది. అదేవిధంగా ప్రభుత్వం సక్రమంగా పనిచేయకపోతే ప్రభుత్వాన్ని సక్రమంగా పనిచేయించాల్సినటువంటి ప్రతిపక్షం కూడా సరిగ్గా పనిచేయకుండా 2019 ఎలక్షన్లో నాకు ఓట్లేసి అధికారంలో తీసుకొస్తే నేను 3 నెలలు డబ్బులు ఇస్తాను, 2019 దాకా మీ చావులు మీరు చావండి అని చెప్పే పరిస్థితులు ప్రతిపక్షం కూడా ఈ రాష్ట్రంలో ఉందంటే ఎటు పోతున్నాం మనం అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపలేని టీడీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేసే హక్కు లేదని వైసీపీ నాయకులు పార్థసారథి విమర్శించారు. నంద్యాల వైసీపీ బహిరంగ సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి టీడీపీ నాయకుల్లో వణుకు పుట్టిందని ఎద్దేవా చేశారు. టీడీపీ పార్టీ ఎన్నికలు ఇచ్చిన హామీలను తుంగులోకి తొక్కి ఏ ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలను మోసగించిందని దుయ్యబట్టారు. గాంధీనగర్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ టీడీపీ నాయకులు పిచ్చి కుక్కల్లాగా వ్యవహరిస్తూ తమ స్థాయిని మరచి మాట్లాడటం తగదన్నారు. టీడీపీ ప్రభుత్వం నంద్యాలకు ఇచ్చిన 28 హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా రైతుల కోసం ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు సభ్యతా సంస్కారం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో జగన్పై టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు వ్యాఖ్యలు చేసినప్పుడు సంస్కారం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆఖరికి ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేత లేవనెత్తిన సమస్యలకి లేవనెత్తిన ప్రశ్నలకి సమాధానం చెప్పుకోలేని అసహాయ పరిస్థితుల్లో తమ తప్పిదాలని కప్పిపుచ్చుకోవటం కోసం ఏ విధంగా విషయాన్ని పక్కదారి పట్టిస్తుందో ఒకసారి మనందరం కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తామండి. నంద్యాల ఎన్నికలు ఉన్నాయి. 3 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో వచ్చిన ఉప ఎన్నిక, ఆ ఎన్నికల్లో తప్పకోకుండా ప్రజలకి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో లేదు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదైతే హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి గారు, ఆ హామీల పరిస్థితి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నంద్యాలలో పెట్టిన భారీ బహిరంగ సభను చూసి చెమటలు పట్టి వణుకు పుట్టిన తెలుగుదేశం నాయకులు ఏ విధంగా పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారో, ఏ విధంగా రోడ్ల మీద పడుతున్నారో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను నేను. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఏ విధంగా మోసం చేసింది రాష్ట్ర ప్రజల్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలాగో తొంగలో తొక్కింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి కూడా ఏదో మేలు చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, చేతి వృత్తుల వాళ్ళు కానివ్వండి, దళితులు కానివ్వండి, బలహీన వర్గాలు కానివ్వండి, అందరినీ మోసం చేసింది. ఆ మోసం ఒక పక్క, ఏ జిల్లాలో అయితే ఉప ఎన్నిక జరుగుతుందో ఆ జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా సాక్షిగా మీరు 28 హామీలు ఇచ్చారు. ఎయిర్పోర్ట్ అన్నారు, టెక్స్టైల్ పార్క్ అన్నారు, 3IIT అన్నారు, రైల్వే వ్యాగన్ షో వర్క్షాప్ అన్నారు, ఇంకా చాలా ఉర్దూ యూనివర్సిటీ అన్నారు, ముస్లిమ్స్ కోసం ఉర్దూ యూనివర్సిటీ అన్నారు. ఈ విధమైన 28 హామీలు ఇచ్చారు. వీటిలో ఎన్ని నెరవేర్చారని కూడా ప్రశ్న అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 4 రోజుల్లో మాట్లాడిన మంత్రి కానీ, ఈ 4 రోజుల్లో మాట్లాడిన ఎమ్మెల్యే కానీ కనీసం దానికి 28లో మేము 10 చేసాము, 15 చేసాము, లేకపోతే 1 చేసాము అని చెప్పే ధైర్యం ఎవరైనా చేశారా అని చెప్పేసి ప్రశ్నిస్తామన్నా నేను. దేశంలోని ప్రజలు స్వేచ్ఛగా బతికేలా చూడటమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ అన్నారు. గాంధీనగర్లోని ముస్లిం ఐక్య వేదిక కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ మతాల పేరుతో ప్రాంతాల పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు దేశంలో ప్రజల స్వేచ్ఛను హరించి వేస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ముస్లిం ఐక్య వేదిక అభ్యర్థి అబ్దుల్ ఖాదీర్ గెలిపించి దేశానికి ఐక్యతను చాటి చెప్పాలని కోరారు. కులాల పేరుతో మతాల పేరుతో మరి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న మతోన్మాద శక్తుల్ని తరిమి కొడటానికి మరి కార్యోన్ముఖులై అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన భారతదేశ పౌరులు కానీ దేశభక్తులు కానీ అనేక మంది ఇలాంటి సంస్థలకు సంబంధించిన వ్యక్తులు మరి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ అవసరంతోనే ఈ ముస్లిం ఐక్య వేదిక అనేది ఒకటి ఉద్భవించిందనేది మా భావన కూడా. అదే కాకుండా వీళ్ళు పత్రికా సమావేశాల్లో ఇంకోటో కాకుండా కేవలం ప్రజల్లోకి వెళ్ళి సేవా కార్యక్రమాలు విపత్తులు వచ్చినప్పుడు కూడా వీళ్ళు పనిచేయడం జరుగుతుంది. అనేక ముంపు ప్రాంతాల్లో పనిచేయటం కానీ, అట్లాగే ఫైర్ యాక్సిడెంట్లో పనిచేయటం కానీ, అలాంటి సమయాల్లో కూడా వీళ్ళ సేవ
వీళ్ళ సభ్యులు వీళ్ళ కుటుంబ సభ్యుల సేవ కూడా ఆ ప్రాంతాల్లో కనపడటం జరిగింది. మరి మరిన్ని సేవలు చేయాలని చెప్పి వీరు అట్లాగే ఈ రోజున నంద్యాల ఉప ఎన్నిక జరుగుతూ ఉండంటే మరి రాష్ట్రంలో ఏ కులం ఏ మతం లేకపోయినా లేదనే ఉద్దేశంతో మరి ఒక మహమ్మదీయులకు సంబంధించిన అనేక మంది ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వకుండా కులతత్వం మతతత్వంతో రెచ్చిపోయిన పార్టీలు ఈ రోజున ఒకే సామాజిక వర్గానికి ఇవ్వడానికి మరి ముందుకొచ్చారు. మరి అనేక మంది ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ రోజున ప్రవర్తించారు. అమరావతి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ఈ వేదిక నంద్యాల ఉప ఎన్నికల్లో అక్కడ ఒక ముస్లిం అభ్యర్థి అయినటువంటి అతను బీసీ అభ్యర్థి, నూర్ బాషా అభ్యర్థి అని తెలియజేసుకుంటున్నాం. మరి అతన్ని మనం గెలిపించుకుంటే ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీకి ఒక అడుగు పెట్టేందుకు అవకాశం కలుగుద్దని మేము విశ్వసిస్తున్నాం. కాబట్టి గడ్డం అబ్దుల్ ఖాదర్ని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, బలహీన వర్గాలందరూ ఓటేసి ఒక పక్క ఒక ముస్లిం అభ్యర్థికి జయప్రదం చేయడానికి అవకాశం కల్పించి మరోపక్క కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ యొక్క అభ్యర్థిని ఒక ఎమ్మెల్యేని అసెంబ్లీలో ప్రవేశించడానికి అవకాశం కల్పిస్తారని నంద్యాల ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఖచ్చితంగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఉండాలా? మేము ఆర్ఎస్ఎస్ బీజేపీకి పూర్తిగా కేంద్రంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దళితుల, క్రైస్తవుల, ముస్లింలపై అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు దాటినప్పటికీ అనేక దాడులు చేపట్టింది బీజేపీ ప్రభుత్వం. దీన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి గ్రామ గ్రామాన ప్రచారం చేయడం కోసం ముస్లిం ఐక్యవేదిక పూర్తిగా పోరాడుతుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు గడుస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకపోవడం సిగ్గుచేటని బాలకాశి అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ప్రెస్ క్లబ్లో విద్యుత్ కార్మిక సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలకాశి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు అభివృద్ధి పేరుతో జపం చేస్తూ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సంక్షేమాన్ని మరిచారని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలని, లేని పక్షంలో అన్ని సంఘాలను కలుపుకొని ప్రభుత్వానికి సమ్మె నోటీసులు ఇస్తామని హెచ్చరించారు. సుమారు 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి రెగ్యులరైజేషన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి 3 సంవత్సరాలుగా కాలయాపం చేస్తూ ఉంది. చివరికి 3 సంవత్సరాల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2/94 చట్టము, సుప్రీంకోర్టులో అడ్డంకి ఉన్నాయి కాబట్టి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయలేమని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పింది. పక్కనే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి సుమారు 23,000 మంది ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తూ 10 రోజుల క్రితం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయం చేసింది. 2/94 చట్టం ఉమ్మడి రాష్ట్రంలో చేసినటువంటి చట్టం. మరి పక్క రాష్ట్రంలో అదే చట్టం అమల్లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ అక్కడ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మాత్రం 2/94 చట్టం ఉందని చెప్పేసి మొత్తం కాంట్రాక్ట్ కార్మికులందరినీ మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మేము సమ్మెలోకి పోవాలని చెప్పేసి నిర్ణయించాము. అందుకే నిన్న విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరికీ నేతృత్వం వహిస్తున్నటువంటి సుమారుగా 18 సంఘాలు నిన్న హాజరైనాయి. ఈ 18 సంఘాలు కూడా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయడం కోసం సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయించాయి. ఉద్దానం కిడ్నీ బాధితులకు బిల్డింగ్ వర్కర్స్ సంక్షేమ బోర్డు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పడం సిగ్గుచేటని ఏఐటీయూసీ నాయకులు రవీంద్రనాథ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల నుంచి కిడ్నీ బాధితులకు సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే భవన నిర్మాణ కూలీల బోర్డు నుంచి చంద్రన్న బీమా పథకానికి 270 కోట్ల రూపాయలు తరలించారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ మాట్లాడుతూ రోజువారీ కూలీలు తమ సంక్షేమం కోసం బోర్డుకు డబ్బులు కట్టుకుంటే వారి శ్రమను దోచే విధంగా ప్రభుత్వం ఆలోచించడం బాధాకరమన్నారు. చంద్రన్న బీమా పథకానికి తీసుకున్న 270 కోట్ల నిధులను తిరిగి సంక్షేమ బోర్డుకు చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచేందుకు చూడటం సిగ్గుచేటన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ అనుబంధ సంఘం, ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనికి ప్రధాన అంశం ఏమంటే ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా ఉద్దానవనంలో ఉన్నటువంటి కిడ్నీ బాధితులకి వాళ్ళ యొక్క సమస్యని వెలుగులోకి తెచ్చినటువంటి వారికి మరి తెలియజేసేదానికి ఆ బాధితులందరూ కూడా
సంక్షేమ బోర్డులో నిధుల ద్వారా మేము వాళ్ళకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నామని మేము విడుదల చేశారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే కిడ్నీ బాధితులకి పెన్షన్ సౌకర్యం కల్పించడానికి మేము పూర్తిగా అనుకూలం. అయితే సంక్షేమ బోర్డు నిధుల ద్వారా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఆని యొక్క వాళ్ళు పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ బోర్డులో కార్మికులు పైసా సభ్యత్వాలు కట్టి కూడగబెట్టుకొని వాళ్ళ నిధులు ఉన్నాయనేటటువంటి భరోసాతో అత్యంత ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తూ ఈ సంక్షేమ పథకాల ద్వారా తమకు నష్టపరిహారం వస్తుందని ఆశిస్తూ ఉన్నారు. లేకపోతే వారికి ఏదైనా పనిలో నష్టం జరిగితే వైద్య సౌకర్యాలకు నిధులు వస్తాయని ఆశిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చంద్రన్న బీమా పథకానికి 270 కోట్ల రూపాయలు నిధులు మళ్లించినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ 270 కోట్లను కూడా వెంటనే సంక్షేమ బోర్డుకి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తూ ఉన్నాం. కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓవలేష్ విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రభుత్వం 279 జీవోను జారీ చేయడం సిగ్గుచేటన్నారు. పారిశుద్ధ్య వ్యవస్థను ప్రైవేటీకరణ చేసి టీడీపీ నాయకుల తొత్తులకు కట్టబట్టేందుకు ప్రభుత్వం చూస్తోందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 279 జీవోను వెంటనే రద్దు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓవలేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 279 జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని 3 సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికుల పట్టుకొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. మంత్రి నారాయణ మున్సిపాలిటీలను కూడా కార్పొరేట్ వ్యవస్థల్లాగా తయారు చేయాలని చూడటం సిగ్గుచేటన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పోరాటాలకు పీడీఎఫ్ ఎమ్మెల్సీల తరపున పూర్తి మద్దతును ప్రకటిస్తున్నామన్నారు. చాలా మూర్ఖంగా, అన్యాయంగా, అక్రమంగా, నిరంకుశంగా దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన సమాజంలో ఎవరూ చేయనటువంటి ఒక అనాగరికమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి పనులు చేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల పైన కక్షగట్టింది. 279 జీవో తీసుకొచ్చి ఉన్న పనిని ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దీని ద్వారా రేపటి నుంచి మున్సిపల్ కార్మికుడికి మున్సిపాలిటీకి సంబంధం ఉండదు, మున్సిపల్ కార్మికుడికి ప్రజలకు మున్సిపాలిటీకి కూడా సంబంధం ఉండదు. అందులో ఇది వేరే అయిపోతుంది. రేపటి నుంచి బయట వ్యక్తులకు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ బయట వ్యక్తులు కూడా అంతా అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సంబంధించినటువంటి తైనాతీలు తొత్తులు కలిసి ఈ పనిని పంచుకొని భోంచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. అందువల్ల వెంటనే ఈ 279 జీవోను ఉపసంహరించుకోవాలని, గత సంవత్సరంన్నర కాలంగా ఆందోళన జరుగుతున్నాయి, ఐక్యంగా ఆందోళన జరుగుతున్నాయి, విడివిడిగా జరుగుతున్నాయి, అయినా ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా లేదు. అందువల్లే ఇవాళ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తీవ్రస్థాయిలో ఆందోళన చేస్తున్నాం. మున్సిపల్ కార్పొరేషన్లో, మున్సిపాలిటీల్లో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 279 రద్దు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహారదీక్షలకి మేము పీడిఎఫ్ ఎమ్మెల్సీల ప్రారంభం తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. జీవో నెంబర్ 279 ద్వారా మరి అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల పొట్ట కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మంత్రి నారాయణ మున్సిపాలిటీలను కూడా కార్పొరేట్ సంస్థలాగా నడిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దుర్మార్గంగా ఈ జీవోని ఇష్యూ చేశారు. అలాగే జీవో నెంబర్ 157 అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి కూడా స్కిల్డ్ సెమీ స్కిల్డ్ వేతనాలను వెంటనే ఆ జీవోలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ చేస్తున్న ఆందోళన సంపూర్ణ మద్దతు మేమందరం కూడా తెలియజేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా నిరుద్యోగులకు చేసిందేమీ లేదని డీవైఎఫ్ఐ సెక్రటరీ నాగేశ్వరరావు దుయ్యబట్టారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ అలంకార్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేసే విషయంలో ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని విమర్శించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నేడు నిరుద్యోగులను విస్మరించడం సిగ్గుచేటన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వంలోకి వచ్చి 3 ఏళ్ళు గడుస్తున్నా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈరోజు కమల్నాథ్ కమిటీ లెక్కల ప్రకారం 142,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా రిటైర్డ్ అయిన పోస్టులు 30,000, అదేవిధంగా బాబు గారు వచ్చిన తర్వాత తీసివేసిన పోస్టులు 30,000 ఉన్నాయి. మొత్తం వెరసి 2 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంది. ఈరోజు నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా ఇన్స్టిట్యూట్లో, కోచింగ్ సెంటర్లో తిరుగుతూ ఉంటే ఈ 3 ఏళ్లలో ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి కల్పిస్తా అన్న ఆ వాగ్దానం ఎలా ఏమయ్యాయి?
ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం నిరుద్యోగ పూర్తి రాకపోగా ఎక్కడా కూడా నోటిఫికేషన్ రావట్లేదు. 10,000 అసెంబ్లీలో యనమల రామకృష్ణుడు చెబుతూ 20,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 10,000 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక 12,000 పోస్టులు ఏమయ్యాయి? మరి 10,000 పోస్టుల్లో కూడా గ్రూప్ టూకి సంబంధించి 4,001, కానిస్టేబుల్కి సంబంధించి 5,900 పోస్టులు వదిలాడు. మరి 142,000 పోస్టులు కమలాది కమిటీ చెబుతుంటే వీళ్ళు ఎందుకని 10,000 పోస్టులు ఇస్తున్నారు? కాబట్టి రాష్ట్రం కానీ కేంద్రంలో 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారన్న మోడీ కానీ వీళ్ళు ఎక్కడ కూడా వాగ్దానం ఎక్కడ నెరవేర్చలేదు. వాళ్ళ సమ్మేళనం అంటూ మహానాడు అంటూ యాత్రలు పెట్టుకొని వాళ్ళ బాగోగులు చూసుకోవడం తప్ప నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. అనుబంధాలను గుర్తు చేసిన రాఖీ పండుగ, ఘనంగా రక్షాబంధన్ వేడుకలు, ముఖ్యమంత్రికి రాఖీ కట్టిన తెలుగు మహిళలు. ప్రతి కార్డుదారుడికి రేషన్ సరుకులు అందాలి, బియ్యం తప్ప ఏమి ఇవ్వడం లేదని మంత్రి ముందు వాపోయిన కార్డుదారులు. నగరంలో ఆకస్మిక తనిఖీలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. మహిళా సాధికారతకు టీడీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది, మహిళలు తిరగబడాలని పిలుపునిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రోజా. అంబేద్కర్ విగ్రహానికి రాఖీ కట్టిన రోజా. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలి, ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా చైతన్య యాత్ర చేపడతామని వెల్లడించిన అగ్రిగోల్డ్ బాధితుల సంఘం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.